యేసుక్రీస్తు ప్రభు దేవుడా దేవుని కుమారుడా? ఈ ప్రశ్న చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో వినబడుతూ ఉంది. క్రీస్తు విరోధులు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువును దేవుడని నమ్మినటువంటి క్రైస్తవ జనాంగంలో కూడా కొంతమంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. దాదాపు ఈ ప్రశ్న చాలా మంది దైవజనులను అడిగారు ఇప్పటివరకు. ఈరోజు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక తమ్ముడు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు, యేసుక్రీస్తు ప్రభువు దేవుడా, దేవుని కుమారుడా, సరిగ్గా సమాధానం చెప్పండి అని అడిగారు. నేనన్నాను, ఏం తమ్ముడు, ఎందుకు వచ్చింది నీకు అనుమానం అని అడిగాను. అడిగితే అతను, మా డిపార్ట్మెంట్లో నాతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి పోలీసుల్లో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తుల్లో కొందరు యేసుక్రీస్తు ప్రభు దేవుడని నేను చెబితే, కాదు ఆయన దేవుని కుమారుడని మాత్రమే బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, ఆయన దేవుడని బైబిల్ గ్రంథంలో తనను గురించి తాను ఎక్కడా చెప్పుకోలేదు, ఆయన దేవుని కుమారుడు మాత్రమే అని అంటున్నారు, నేనేమో దేవుడు కూడా అని అంటున్నాను, ఇంతకీ ఆయన దేవుడా, దేవుని కుమారుడా అని నన్ను అడిగాడు. అడిగితే నేనన్నాను, నేను కూడా నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెబితే నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెబుతాను అన్నాను. అడగండి పర్వాలేదు పాస్టర్ గారు, సమాధానం చెబుతాను అన్నాడు. నేను అడిగాను, నువ్వు మనిషివా, మనిషి కుమారుడివా అని అడిగాను. అడిగితే, ఏంటి పాస్టర్ గారు, ఎటకారంగా ఉందా అన్నాడు. లేదు బాబు, నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి అంటే నా ప్రశ్నకు నువ్వు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి అన్నాను. అడిగితే, ఇదేం పెద్ద ప్రశ్న పాస్టర్ గారు, చాలా తేలిగ్గా సమాధానం చెప్తాను, నేను మనిషిని, మనిషి కుమారుడు కూడా అన్నాడు. నేను అడిగాను, నువ్వు ఎలా మనిషివి అని అడిగాను. అడిగితే, నేను మనిషికి పుట్టాను కాబట్టి మనిషిని అన్నాడు. మరి ఎలా మనిషి కుమారుడివి అన్నాను. మా నాన్నగారు మనిషి కాబట్టి నేను మనిషి కుమారుడిని అన్నాడు. అప్పుడు నేనన్నాను, నువ్వు మనిషివి, మనుష్య కుమారుడివి అని ఎలా చెబుతున్నావో లేఖనం కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి దేవుడు, దేవుని కుమారుడు అని చెబుతోంది అని అన్నాను. అతను ఒక్క నిమిషం ఆలోచించి, దేవుడు దేవుని కుమారుడు అని ఎలా చెబుతారు, అయితే దేవుడు అని చెప్పండి, లేకపోతే దేవుని కుమారుడు అని చెప్పండి అని అన్నాను. అంటే నేనన్నాను కదా, నువ్వు తండ్రికి పుట్టాను కాబట్టి, ఒక మనిషికి పుట్టాను కాబట్టి మనిషిని అంటున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా దేవునికి కుమారుడు కాబట్టి దేవుని కుమారుడు. మా నాన్నగారు మనిషి కాబట్టి నేను మనిషిని అని నువ్వు అంటున్నావు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు తండ్రి దేవుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుడు. నువ్వు ఏకకాలంలో మనిషిగా, మనిషి కుమారుడిగా ఎలా ఉండగలిగావో యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకే సమయంలో దేవునిగా, దేవుని కుమారుడిగా ఉన్నాడు అని సమాధానం చెప్పాను. అయితే వెంటనే ఆ సహోదరుడు, బైబిల్ గ్రంథంలో నుంచి ఏమైనా ఆధారం చూపించగలరా అన్నాడు. నేనన్నాను, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి తీసి చదువునన్నా అని చెప్పాను. అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో 14 పత్రికలు రాసిన విషయం అందరికీ తెలిసిందే. అపోస్తలుల్లో ఆయన అగ్రగణ్యుడు. ఆయన ఏమంటాడో తెలుసా? తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మహాదేవుడును, మన రక్షకుడైన యేసుక్రీస్తును అని అంటాడు. 14 పత్రికలు పరిశుద్ధ గ్రంథంలో రాసిన అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తును గురించి మాట్లాడుతూ మహాదేవుడు అన్నాడు. నీకేంటి అభ్యంతరం ఆయన దేవుడని ఒప్పుకోవడానికి? అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేశం చేత మహాదేవుడు అన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి పూర్తిగా చదివి చూడు. ఆయన మహాదేవుడని కొత్త నిబంధన గ్రంథం అంటోంది. సరే, ఈ ఒక్క ఆధారమే నాకు సరిపోదు పాస్టర్ గారు, మరొక ఆధారం చూపించండి అంటారా? అయితే యేసుక్రీస్తు ప్రభువుకు చాలా ఇష్టమైనటువంటి శిష్యుడు యోహాను రాసినటువంటి యోహాను సువార్త 1వ వచనం ఏమని ప్రారంభమవుతుందో మీకు తెలియదా? ఆది అందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనుంది. మరి 1వ అధ్యాయం 14వ వచనం నేను మళ్ళీ చెప్తున్నాను, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడింది, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. యోహాను ఏమంటున్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉంది అను. వాక్యమే యేసుక్రీస్తు ప్రభు అని మీకు తెలియదా? యేసుక్రీస్తు ప్రభు దేవుడని యోహాను చెబుతుంటే కావాలని మీరు వినట్లేదా? వినపడ్డా వినపడలేదు అన్నట్లుగా నటిస్తున్నాడు. ఆహా, యోహాను చెప్పిన సాక్ష్యం కూడా సరిపోదా? మళ్ళీ పౌలునే అడుగుదాం, ఆయన ఏమంటున్నాడు తెలుసా, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు శరీరమందు నివసించుచున్నది అన్నాడు. మరి యేసుక్రీస్తు దేవుడు కాక ఎవరు? సరే చివరిగా ఒక మాట చెప్తాను, కొన్ని మరొక సాక్ష్యాన్ని తీసుకుందాం. మీరు మత్తయి సువార్త కొత్త నిబంధన గ్రంథాన్ని చదివేటప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదవండి. యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండడానికి అరణ్యంలోనికి ఆయన వెళ్ళారన్న విషయం మీకు తెలుసు. ఆ 40 దినాలు సాతాన్ ఆయన్ని శోధించిందన్న విషయం తెలుసు. ఆయన శోధిస్తూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువును దేవాలయపు శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే, జాగ్రత్తగా వినాలి, ఈరోజు యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే దేవుడు కాదు అని చెబుతున్న వాళ్ళు జాగ్రత్తగా వినాలి. సాతాను కూడా అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ దేవాలయపు శిఖరం మీద నుంచి కిందకి దూకు, నీ కాళ్ళకు రాళ్ళు తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అన్నాడు. సాతాను కూడా నువ్వు దేవుని కుమారుడు అయితేనే అన్నాడు. అయితే యేసుక్రీస్తు సాతానికి ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ఎలా ఉంటుంది, నీవు నీ దేవుని శోధింపవలదని నీకు తెలియదా అన్నాడు. సాతానుతో ఏం చెప్తున్నాడు, నీవు నీ దేవుని శోధించవలదని నీకు తెలియదా అన్నాడు. సాతాను ఎవరిని శోధిస్తున్నాడు అక్కడ? యేసుక్రీస్తును శోధిస్తున్నాడు. క్రీస్తు ఏమంటున్నాడు, నీ దేవుణ్ణి ఎందుకు శోధిస్తున్నావు, అలా చేయకూడదని నీకు తెలియదా అంటున్నాడు. తనకు తానుగా తాను దేవుణ్ణి చెప్పిన మాట నీకు వినబడలేదా? నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, మా నాన్నగారి దగ్గరికి నేను వెళ్తున్నాను అని క్రీస్తున్నప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడని పిలుపు, ప్రభువా మీ తండ్రిని మాకు కూడా కనపరచుము అని అడిగినప్పుడు క్రీస్తు ఏమన్నాడు, నేను ఇన్ని రోజులు మీ మధ్యలోనే ఉన్నాను, నువ్వు నన్ను చూడలేదా పిలుపు అని తనను తాను తండ్రిగా పరిచయం చేస్తున్నాను. ఆయన ఇంకా దేవుని కుమారుడిగా నేను చూస్తున్నావా? ఆయనలో నీకు దేవుడు కనబడట్లేదా? మనిషి బిడ్డ మనిషి అయినప్పుడు దేవుని బిడ్డ దేవుడు కాడా? దేవుని బిడ్డను దేవుడని అంగీకరించడానికి నీలో అడ్డుపడుతున్నదేంటి? నీ సిద్ధాంతమా? నీలో అడ్డుపడుతున్నదేంటి? నువ్వు రాసుకున్నటువంటి నియమాలు నిబంధనలు కట్టాలడా? అయితే దాన్ని వాక్యము వ్యతిరేకిస్తున్నది. ఈరోజు నేను చెప్పినటువంటి ఈ మాటలను నేను చెబుతున్నాను కాబట్టి నమ్మొద్దు, లేఖనంలో అలా ఉన్నాయో లేవో చూసి నమ్మండి. నేను చెబుతున్నాను, యేసుక్రీస్తు మహాదేవుడై ఉన్నాడు, అదే సమయంలో యేసుక్రీస్తు దైవ కుమారుడై ఉన్నాడు, అదే సమయంలో యేసుక్రీస్తు పరిపూర్ణుడైన మానవుడై ఉన్నాడు. మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్.